నన్ను పట్టుకోవాలన్న పిచ్చి ప్రయత్నాలు కూడా ఏమీ చేయకండి. ఓకే, డబ్బు తీసుకున్నాక మళ్ళీ మా జోలికి రాకూడదు. రేపు 8 గంటలకు షామీర్పేట్. $50 లక్షలతో వదిలిపోతుంది అనుకోలేదు. వదిలిపోలేదు గాయత్రి, ఇది ఆరంభం మాత్రమే, ఇప్పుడే అంతం కూడా అయిపోవాలి. నువ్వన్నట్లు డబ్బుతో వాడి నోరు మూతపడ జేమ్స్, ప్రాణాలు తీయాల్సింది. ఈ రాత్రికి వాడొస్తానన్న చోట నా మనుషుల్ని ఏర్పాటు చేస్తాను. రేపు వాడు అక్కడ అడుగు పెట్టగానే షూట్ చేసి పారేస్తారు. జైల్లో వాడు ఎలాగో తప్పించుకున్నాడు, రేపు ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోలేడు. వాడి పేడ శాశ్వతంగా వదిలిపోతుంది జేమ్స్. సమీరా రండి. జేజమ్మా, చదువుకుంటున్నావేమో, పొద్దున మాట్లాడతానులే. పర్వాలేదు రండి. జ్ఞాపక శక్తి పోవడం గురించి నీకేమైనా తెలుసా? తెలుసు చేజమ్మా. తలకి గాయమైతే ఒక్కోసారి జ్ఞాపక శక్తి పోతుంది. అంటే పూర్తిగా పోతుందా? ఏమీ జ్ఞాపకం ఉండదా? తనెవరో, తన వాళ్ళెవరో, ఏం జరిగిందో అంతా తుడిచిపెట్టుకుపోతుందా? అలానూ కావచ్చు. కొన్ని సంఘటనలు జ్ఞాపకం ఉండి కొన్ని మర్చిపోవచ్చు, లేదా ఒక వయసు దాకా జ్ఞాపకాలుండి ఆ పైన లేకపోవచ్చు. ఏం చేజమ్మా, ఎందుకు ఇవన్నీ అడుగుతున్నారు? మన దయాలేడు, ఆ అబ్బాయికి జ్ఞాపక శక్తి పోయిందట. తనెవరో కూడా తనకు తెలియదట. ఏదో యాక్సిడెంట్ అయిందట. స్పృహొచ్చేసరికి తను జైల్లో ఉన్నాడట. తన గురించిన వివరాలన్నీ పోలీసు వాళ్ళు చెప్పారే కానీ తనకేమీ జ్ఞాపకం లేదట. అయ్యో, అలాగా? అవును సమీరా, ఇలా జరిగితే ఎప్పుడోకప్పుడు అంతా జ్ఞాపకం వచ్చేస్తుంది కదూ. మీ నాన్నకు కూడా ఒకసారి యాక్సిడెంట్ అయ్యి ఇలాగే జరిగింది. అంతా మర్చిపోయాడు. ఆఖరికి మీ అమ్మను కూడా మర్చిపోయాడు. అప్పుడు గాయత్రి మోసంతో తనను పెళ్లి చేసుకోబోయింది. సరిగ్గా పెళ్లి పీటల మీద ఇంద్రకంతా జ్ఞాపకం వచ్చేసింది. పెళ్లి క్యాన్సిల్ చేసేసుకున్నాడు. అలాగే ఈ అబ్బాయికి కూడా జ్ఞాపకం వస్తుంది కదూ. చెప్పలేం జేజమ్మా, ఒక్కోసారి అంతా జ్ఞాపకం వస్తుంది, ఒక్కోసారి జీవితాంతం అలాగే ఉండిపోతారు. పోలీసుల నుంచి తప్పించుకుంటుంటే యాక్సిడెంట్ అయిందట. ఏం చేసినందుకు పోలీసుల దగ్గర నుంచి పారిపోవాల్సి వచ్చిందో. ఏదైనా కానీ నేరమే కదా అయి ఉంటుంది. ఇంతకీ ఇర్ఫాన్ ఈ అబ్బాయిని ఏదో సహాయం కోరాడట. ఏమై ఉంటుంది? సహాయమా? ఏమో చేజమ్మా, నాతో ఏం చెప్పలేదు. నేను అడిగాను, నాతోనూ చెప్పలేదు. ఇక్కడికొచ్చే అబ్బాయితో ఏదో మాట్లాడి వెళ్ళాడు. అనవసరమైన తలనొప్పులేవి తెచ్చుకోవద్దని నువ్వు ఇర్ఫాన్కి చెప్పు. వీలైనంత త్వరగా అబ్బాయిని ఇక్కడి నుంచి పంపేయమను. సరే, నువ్వు చదువుకో. సరే, రేపు పొద్దున మాట్లాడతాను.
హాయ్. పొద్దునే లేచేసావే. అలవాటు. నీ అలవాట్లు నీకు గుర్తున్నాయా? అదే, నీ మెమరీ పోయిందని జయజమ్మ చెప్పింది. అలవాట్లు మాత్రం గుర్తున్నాయా అని అడుగుతున్నాను. ఇది ఇప్పటి అలవాటు. అప్పుడు ఉండేదో లేదో తెలియదు. నిజంగానే మెమరీ పోయిందా? మా ప్రశ్నలకు జవాబులు చెప్పడం ఇష్టం లేక ఏమీ జ్ఞాపకం లేదంటున్నావా? ఏమీ జ్ఞాపకం లేదు కాబట్టే మీ ప్రశ్నలకు జవాబులు చెప్పడం ఇష్టం లేదన్నాను. నమ్మాలనిపించడం లేదా? నీకు అసలు ఏమీ జ్ఞాపకం లేదా? లేదు. మరి నీకు స్పృహ లేనప్పుడు బాపు బాపు అని కలవరించావు? బాపు అని తండ్రిని అంటారు. నువ్వు మీ నాన్న గురించి కలవరించావా? ఆయన నీకు గుర్తున్నారా? లేక ఇంకెవరినైనా బాపు అని పిలుస్తావా? చెప్పు జగన్, బాపు అన్న వ్యక్తి నీ గతానికి సంబంధించిన వాడేనా? ఒక చిన్న బాబు నిద్రపోతుంటాడు. ఒక ఆవిడ వచ్చి, జగన్ బాబు వచ్చాడులే అని వాణ్ణి నిద్రలేపుతుంది. బాబు లేస్తాడు. ఒక ఆయన ఆ బాబుకి అన్నం పెడుతుంటాడు. ఆయన వెంట 4-5 మనుషులుంటారు. వాళ్ళ చేతిలో గన్స్. ఎవరో వచ్చి, అన్నా పోలీసులు వస్తున్నారు అంటాడు. అన్నం పెడుతున్న ఆయన ఆతృతంగా లేచి వెళ్ళిపోతుంటాడు. బాబు వెళ్ళొద్దు బాపు అని బాబు ఏడుస్తాడు. మళ్ళీ వస్తాను జగన్, మళ్ళీ వస్తానంటూ వెళ్ళిపోతాడు. బాబు ఏడుస్తూ చూస్తుంటాడు. ఆ దృశ్యం ఎన్నోసార్లు నిద్రపోతున్నప్పుడు నా మనసులో మెదులుతుంది. ఇలాగే ఇంకో దృశ్యం కనబడుతుంది. ఆ బాబు ఆడుకుంటున్నాడు. ఎవరు వచ్చి, జగన్ మీ బాపుని పోలీసులు చంపేశారని చెప్తాడు. బాపు 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 అని ఏడుస్తూ పరిగెడతాడు. ఒక మైదానంలో గుంపుగా జనం బాపు వాళ్ళని దాటుకుని వెళ్ళి చూస్తాడు. తనకు అన్నం తినిపించిన అతను రక్తపు మడుగులో ప్రాణాలు ఉండవు. బాబు ఆ మనిషి మీద పడి ఏడుస్తుంటాడు. బాపు ఇది కాలు. జ్ఞాపకాలు నాకు తెలియదు. ఆ దృశ్యాల్లో నేను చూసే వ్యక్తులు ఎవరో నాకు తెలియదు. ఆ బాబు నుంచి ఎక్కడ అంటున్నారు కాబట్టి అది నేనే అయి ఉండాలి. ఆయన నా తండ్రి అయి ఉండాలి. ఆయన పేరేంటి? ఎందుకు రహస్యంగా నా దగ్గరికి వచ్చేవాడు? ఎందుకు పోలీసులు అతన్ని చంపేశారు? నాకు తెలియదు. ఎంత ప్రయత్నించినా జ్ఞాపకం రాదు. I'm sorry, Daya. I'm really sorry.
అన్నీ జ్ఞాపకం వస్తాయిలే. బాధపడకు, మా ప్రొఫెసర్స్తో మాట్లాడతాను, నీకు సాయం చేయడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ. ఇర్ఫాన్ నిన్న ఏదో సాయం చేయమన్నాడట. ఏంటా సాయం? ఇర్ఫాన్తో మాట్లాడు. ప్లీజ్. ఓకే. హలో సమీరా, బిజీగా ఉన్నావా ఇర్ఫాన్? లేదు, చెప్పు. నువ్వేదో సాయం కావాలని దయాన్ అడిగావట, ఏంటా సహాయం? ఏం లేదు. దయాన్ అడిగితే నిన్ను అడగమంటున్నాడు, నువ్వేమో ఏం లేదంటున్నావు. డెఫినెట్గా ఏదో ఉంది. ఏంటి ఇర్ఫాన్, ప్లీజ్ నాకు చెప్పవా? రిలాక్స్ సమీరా, ఇట్స్ నథింగ్ ఇంపార్టెంట్. నమ్మలేను. నువ్వేదో ఆపదలో చిక్కుకునే పనులు చేస్తుంటేనే ఇంత సీక్రెటివ్గా ఉంటావు. ప్లీజ్ ఇర్ఫాన్, ఏం చేయబోతున్నావో నాకు చెప్పు, నాకు భయంగా ఉంది. ఏం లేదురా, చాలా చిన్న విషయం, అయిపోగానే ముందు నీకే చెప్తాను, సరేనా? ఇక నేను ఉండనా? జాగ్రత్తగా ఉంటానని ప్రామిస్ చేయి. ప్రామిస్. బాయ్. బాయ్.
ఇంకా 5 నిమిషాల టైం ఉంది. ఏంటి గాయత్రి వచ్చాడా? లేదు, నువ్వు అనవసరంగా కంగారు పడకు, ఫోన్లు చేయకు. మళ్ళీ నేను ఎవరితోనో మాట్లాడుతున్నానని వాడికి అనుమానం వస్తే కష్టం. సరే, వాడు వచ్చేలాక ఫోన్ చేయి. సరే. హలో. ఎందుకో నాకు ఈ ఆశలు, ఎందుకో నాకు ఈ ఆశలు, మనసా మనసా నువ్వు పాడలేవులే, మాట్లాడలేవులే.